అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో మరిన్ని డీటెయిల్స్ తో. సుకుమార్, ఇది దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? అమెరికా హెచ్చరించినప్పటికీ ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గలేదు? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇరాన్ ఒకవైపు దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ ప్రతిచర్యకు సిద్ధమవుతోంది, ఏం జరుగుతోందంటారు? అంతర్జాతీయంగా ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది? గత ఒక వారం నుండి జరుగుతున్న ఇష్యూ ఇది. మనకి ముఖ్యంగా ఎప్పుడైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో, గతంలో దాదాపు 1000 మంది కూడా చనిపోయారు లెబనాన్ లో, ఇలాంటి సందర్భం నుండి ఇరాన్ అడ్వాంటేజ్ కింద తీసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ మీదకి వస్తుంది, అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందని కూడా యుఎస్ఏ ముందుగానే చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అమెరికా డిఫెన్స్ మీటింగ్ జరిగి ఒక నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇజ్రాయెల్ కి ఏదైతే సంకేతాలు ఇచ్చారో, అది జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఈ దాడికి పాల్పడడం అనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాను కూడా బేఖాతరు చేస్తూ ఈ దాడిలో పాల్గొన్నారు అంటే ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధమయ్యే ఇరాన్ ముందుకొచ్చినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈవన్ ఐరన్ డోమ్ ఉన్నప్పటికీ కూడా ఏవైతే యునైటెడ్ నేషన్స్ సంబంధించి అంటే యుద్ధంలో వాడవలసిన వస్తువులు, వాడకూడని వస్తువులు, ఏవైతే బ్యాన్ చేసిన వస్తువులు ఉంటాయో, అలాంటి మిజైల్స్ ను కూడా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రయోగించినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆ ఐరన్ డోమ్ కూడా వాటిని అడ్డుకోలేని పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఒక మోతాదుకు మించి ఏదైతే ఈ ఫైర్ ఆర్మ్స్ యూటిలైజ్ చేస్తారో వాటిని అన్నింటినీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తున్నట్టుగా మనకి ఇప్పుడు జరుగుతున్న దాడిని బట్టి మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇదే కాకుండా లోకల్ గా ఆల్రెడీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా, అంటే ఒక మన భారత టైం ప్రకారం ఒక 45 మినిట్స్ ముందు దాదాపు ఒక 3 సివిలియన్స్ చనిపోవడం, 2 పోలీసులు కూడా అక్కడ గాయపడడం, ఇవన్నీ కనుక చూస్తే టెర్రరిస్ట్ అటాక్స్ కూడా అక్కడ మొదలైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ టైం ప్రకారం 8:30 అంటే అమెరికాలో మీటింగ్ 12:30 నుండి 1:30 వరకు జరిగితే కరెక్ట్ గా అమెరికా సమయానికి ఇక్కడ అంటే మనకి టెల్ అవీవ్ లో 8:30 గంటలకి ఈ దాడి 8:30 గంటల సాయంత్రం ఈ దాడి జరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి చూస్తే చాలా క్లియర్ గా అమెరికాకు కూడా తెలిసినప్పటికీ కూడా అమెరికా ఏదైతే సూచనలు ఇచ్చిందో, అంటే మాట్లాడుకోవాలి, ఇలా దాడి చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇరాన్ సమన్వయం పాటించాలని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు. మరోవైపు అమెరికా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తాము, కావలసినంత ఫోర్స్ ను కూడా మేము అక్కడికి పంపిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అప్పటికే డ్యామేజ్ జరగాల్సింది. ఎందుకంటే ఇది ఎటుగాని టైం, నైట్ టైం కాబట్టి ఈ దాడులు జరిగే విషయంలో కావచ్చు, వీటిలన్నింటిలో ఇమ్మీడియట్ గా బాంబ్ షెల్టర్స్ లోకి పంపించే విషయాల్లో కావచ్చు, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇజ్రాయెల్లో దాదాపు ఇప్పటికే ఒక 300-400 మంది వరకు కూడా పౌరులు, సామాన్య పౌరులందరూ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ రాత్రికి ఈ దాడులు మరింత ఉధృతమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కూడా దీన్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ మీద దాడిని ఖండిస్తూ కూడా మిగిలిన దేశాలను ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఖండించడం మొదలు పెట్టారు. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అంటే ఇరాన్ కి సంబంధించి రష్యా కూడా వెనకల నుండి సపోర్ట్ చేస్తుందా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మనకి ఇంటర్నేషనల్ మీడియాలో కానీ వీటిల్లో వస్తున్న వార్తలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గత వారం ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని టార్గెట్ చేస్తూ సదరన్ పార్ట్ ఆఫ్ లెబనన్ లో, అంటే ఒక పర్టికులర్ ఏరియాని మాత్రమే, అక్కడ ఎలాంటి సామాన్యులు ఎవరు నష్టపోకుండా ఉండే విధంగా ఇజ్రాయెల్ దాడి చేసిందో, దానికి ప్రతి దాడిగానే ఈ దాడి ఇరాన్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. మరోవైపు ఈ రోజు నైట్ మరింత ఉధృతమైన, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 113 మిజైల్స్ ని ఇరాన్ ను పంపించినట్టుగా అనధికారికంగా ఇజ్రాయెల్ చెప్తున్నప్పటికీ కూడా ఈ ఏవైతే కంటిన్యూస్ గా వీళ్ళు మిజైల్స్ పంపిస్తున్నారో ఇవి మరిన్ని కూడా ఈ రోజు రాత్రికి ప్రయోగించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇరాన్ మీదకి యుద్ధానికి ఇమ్మీడియట్ గా వెళ్లే అవకాశాలు మాత్రం మనకు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దృశ్యాలు కూడా వస్తూ ఉన్నాయి, TV9 స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఎటువంటి డ్యామేజ్ జరిగింది, ఎవరెవరికి ఇందులో గాయాలయ్యాయి, లేకపోతే అక్కడ రోడ్డు మీద పడిపోయిన దృశ్యాలు అసలు ఊహించడానికే చాలా కష్టతరంగా ఉంది. అన్ని మిసైల్స్ ఒక్కసారిగా
వచ్చి విరుచుకుపడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే డిఫెన్స్ లోకే ఇజ్రాయెల్ పడిపోతుందా, అమెరికా సహాయంతో ఏమైనా కోలుకుని వెంటనే అటాక్ కు దిగే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రతి కార్య చర్యకు మేము సిద్ధం అంటూ ఇటువైపు ఇజ్రాయెల్ అధికారులు కూడా చెప్తున్నప్పటికీ అలాంటి మూవ్ ఏంటి మనకి కనిపించడం లేదు. సో నెక్స్ట్ ఏంటి, ఏం జరగచ్చు అంటారు? ముఖ్యంగా ఇది డే టైం కాకుండా ఎప్పుడైతే ప్లాన్డ్ ఈవినింగ్ అంటే నైట్ టైం చేశారో దీన్ని బట్టి ఇమీడియట్ గా డిఫెండ్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉంటాయి తప్ప ఇమీడియట్ గా ప్రతి దాడికి దిగే అవకాశాలు ఈ రోజు రాత్రికి జరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మిజైల్స్ ఒకటో రెండో కాదు, కొన్ని వందలు ఇజ్రాయెల్ వైపు వస్తుండటంతో వాటిని డిఫెండ్ చేసే పరిస్థితుల్లో ఆల్రెడీ ఎంత డిఫెన్సివ్ మెకానిజం ఉన్నప్పటికీ కూడా వాటిని ఆపలేకపోతున్నాయంటే ఇది అగ్రెసివ్ ప్లానింగ్ ఇరాన్ చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దట్టు ఇప్పుడు మళ్ళీ మనకి ఎగ్జిస్టింగ్ ఫోర్సెస్ కాకుండా కొత్త ఫోర్సెస్ అమెరికా నుంచి రావాలన్నా కూడా కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు రాత్రికి మాత్రం ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసే అవకాశం మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ అమెరికా ముందుగానే హెచ్చరించింది కదా ఇజ్రాయెల్, ఈ నేపథ్యంలోనే కాస్త అలర్ట్ చేసింది ఆ దేశ ప్రజల్ని. సో ఎందుకని ప్రిపేర్డ్ గా లేదనుకోవాలి ఈ విషయంలో ఇజ్రాయెల్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఉందని అనుకోవాలి. ఎందుకంటే గత రెండు దాడులు ఏవైతే చేస్తారో వాటిల్లో కూడా వీళ్ళే సక్సెస్ఫుల్ గా పై చేయి కింద మనకు అనిపిస్తూ వచ్చింది. కానీ ఇరాన్ ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తుందా అనేది మాత్రం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్టు అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఈ వార్త ఉన్నప్పటికీ కూడా ఆ వార్త తెలిసి ఎప్పుడైతే అమెరికా ఇరాన్ ని హెచ్చరించిందో ఆ హెచ్చరికలతోటి కాస్త ఆగుతారని కూడా ఇజ్రాయెల్ భావించుండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అక్కడ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేఫ్ గా బాంబ్ షెల్టర్స్ లోకి షిఫ్ట్ చేయడం, తర్వాత మేజర్ డ్యామేజ్ జరగకుండా ఏవైతే మిజైల్స్ వస్తున్నాయో వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తుంది. అమెరికా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ప్రతి దాడులు చేయాలంటే మాత్రం కనీసం నెక్స్ట్ 3 to 4 hours పట్టే అవకాశం ఉంది. అంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద దాడి చేయడానికి ఆ టార్గెట్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ కేవలం అక్కడున్న టెర్రరిస్టుల్ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళ మొత్తం ప్రోగ్రామింగ్ ప్లానింగ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుందంటే ఏది అలాంటి యుద్ధ నీతి ఏది పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ టెలివైవ్ కావచ్చు, జెరూసలేం కావచ్చు, ప్రతి చోట ఈ మిజైల్స్ ని పంపిస్తున్న పరిస్థితి మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది నేత్ర.